ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ దేవృషలో స్వాగతం వృశ్చిక రాశి ఈ రాశిలో విశాఖ నక్షత్ర నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ నెల పదహారు నుంచి ముప్పై దాకా ఎలా ఉంటుంది చూద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డ్ చేస్తాను నైన్ ఆఫ్ సోట్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది ఒక ఒత్తిడి ఇబ్బంది శారీరక మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా ఇబ్బందికరమైనటువంటి స్థితి మీ గతంలో కనబడుతుంది దాని యొక్క ప్రభావాన్ని ఎలాగైనా బయటపడాలి అని తాపత్రయం ఒకసారి మీరు మీ జాతకం చూపించుకోండి ఒక తెలియని ఫోర్స్ ఏదో పనిచేస్తూ ఉంటుంది మీ వెనకాతల అంటే వచ్చిన సమస్య నుంచి సమస్య యొక్క స్వరూపం ఏమిటి ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎలా ఎదుర్కోవాలి తిన అయోమయ స్థితి కానీ ఎలాగైనా బయటపడాలని మొండి ధైర్యంతో మొండి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో విజయం సాధించే అవకాశం ఉంది ఇరవై మూడో తారీఖు తర్వాత ఇవి ఒక మంచి వార్తను వినే అవకాశం ఉంది ఈ పదహారు నుంచి ఇరవై మూడు దాకా అంత ఎంకరేజింగ్గా లేదు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారు ఇరవై మూడు తారీఖు తర్వాత కొంత మంచి మాత్రం మంచి మాట వినే అవకాశం కనబడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ అఫ్ సోడ్స్ అష్టదగ్బంధనం ఏం చేయాలో ఎలా చేయాలో తిన స్థితి అనారోగ్యాలు గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వీటి మూలంగా గత కొద్ది కాలంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి ప్రజెంట్ లవర్స్ ఇంకొక ఆడు తీస్తాను ఎంపర మీరు ఎవరి మీద గుడ్డిగా మీరు ఆధారపడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని కొంత మిస్గైడ్ చేస్తూ ఉంటారు మీరు ఎవరి మీద గుడ్డిగా మీరు ఆధారపడుతున్నారో అతికి ఆధారపడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు మీరు అర్థం చేసుకుని మీరే చూసుకోండి అలాగనేది ఆర్థికమైన విషయాల్లో కానీ ఇంకేమైనా కానీ ఇబ్బందులు కొంచెం తప్పవు కష్టకాలం అనేది చెప్పాలి ముఖ్యంగా మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల దాకా ఇబ్బందులు ఉంటాయి మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి ఫ్యూచర్ పేజ్ ఆఫ్ ప్యాంట్స్ అదే స్థితి కొనసాగుతుంది కొన్నాళ్ళ పాటు మీరు ఏమీ చేయలేని స్థితి ఒక ట్రాప్లోనో దేంట్లోనో ఉండి వీడు చాలామంది మీరు చూస్తే ఎప్పుడైనా జా మా జాతకాల కోసం దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను నేను వస్తారు వచ్చి వాళ్ళు జాతకం ఏదో ఫోన్ వస్తుంది నీకు అమెరికాలో జాబ్ నువ్వు రెండు లక్షలు కడితే జాబ్ ఇస్తామంటారు రెండు లక్షలు కడతారు కట్టాక పది రూపాయలు పైకి సరిపోలేదు ఇంకో రెండు లక్షలు కడితే అలా ముప్పై నాలుగు లక్షల రూపాయలు లాగేస్తారు వాళ్ళు తర్వాత వాడు ఫోన్ ఎత్తుకోడు చెప్పర్లో ఎలాగుంటుంది ఉంటుంది ఇంకొక పదివేలు కట్టు మొత్తం క్లియరెన్స్ అయిపోయి మొత్తం డబ్బులు వాపస్ వచ్చేస్తాను అమరిక వెళ్ళిపోదామని చెప్తారు ఇలా మోసపోతూ ఉంటారు ఆ రకంగా మీరు వెనక్కి రాని పరిస్థితులు ఇరుక్కుపోయే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సన్ సపోర్ట్ ఉంటుంది సమాజాన్నించి మీరు చేసే చిరి పనులు చేసే చిన్నపిల్లలు ఇవన్నీ కూడా సమాజం పెద్దగా పట్టించుకోదు మీకు సపోర్ట్ ఉంటుంది కుటుంబ పెద్ద ఉద్యోగంలో పెద్దవాళ్ళకి సహకారం ఉంటుంది ఫ్యామిలీలో మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారో వాళ్ళందరూ సహకారం లభిస్తుంది ఇబ్బందులు అనబడుకోవడం ముందుగాలాకెళ్ళే ప్రయత్నం చేస్తారు పంతొమ్మిదో తారీఖు తర్వాత మీకు ఆ సహాయం మీకు స్పష్టంగా మీకు కనబడుతుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏమీ లేవు స స్తబ్దంగా సామాన్యంగా చప్పగా సాగిపోతూ ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి జడ్జిమెంట్ మీ ఉద్యోగం లేని వాళ్ళు ఒక రియలైజేషన్ వస్తుంది మీకు మీకు ఉద్యోగం ఎందువల్ల లేదు ఎందువల్ల రావట్లేదు ఏం చేస్తే వస్తుంది అనేటువంటి ఆలోచన బయలుదేరి మీకుండే తప్పులు పొరపాట్లు సరిదిద్దుకొని ఉద్యోగం సంబంధించే ప్రయత్నం చేస్తారు అటువంటి పరివర్తన అనేటువంటి ఏదైతే మానసిక పరిపక్వత అది ఇరవయో తారీఖు తర్వాత కనబడుతుంది అప్పటిదాకా ఈ నాలుగు రోజులు మీరు కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటే కొంత ఒత్తిడి ఉంటుంది తర్వాత మీకు ఎందువల్ల ఉద్యోగం రావట్లేదు ఎందువల్ల వృద్ధి కలగట్లేదు అనే విషయాన్ని మీరు గమనించుకొని తగిన జాగ్రత్తలు మీరు తీసుకుంటారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంది స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది మీకు భగవద్ అనుగ్రహం ఉంటుంది కొంచెం పరిస్థితులు మీరు కంట్రోల్ చేయాలి అంటే మీ మీద మీతో పనిచేసేవాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు మీరు ఎవరి మీద ఆధారపడ్డారు మీ మీద ఎవరు ఆధారపడ్డారు మీ యొక్క సహకారం తక్కువ ఉంటుంది మీరు కిరాణ్ షాప్ ఉంది ఒకసారి బ్యాగం బజార్లో హైదరాబాద్లో బ్యాగం బజార్ మెటీరియల్ తెచ్చుకుంటారు మీకు మెటీరియల్ సప్లై చేసినప్పుడు వారం రోజులు షాప్ మూసేస్తాడు మీకు మెటీరియల్ రాదు కొత్తవాడు మెటీరియల్ ఇవ్వడం అలాగే మీ దగ్గర డబ్బులు కొనుక్కునే వాళ్ళు డబ్బు మీకు పేమెంట్ చేయరు మీరు పేమెంట్ చేయాలి వాడు ఫోన్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు ఈ రకంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం కొంచెం సహనంతో ఉండండి మీకు ఇరవై నాలుగో తారీఖు దాకా మీకు ఎలాగే ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది వరల్డ్ ఆర్థికంగా బాగానే ఉంటుంది ఈ ఒత్తిడులు ఏమున్నప్పటికి కూడా ఎలాంటి సమస్యలు కానీ ఆర్థికంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్సెస్ మనీ మీకు ఫ్లో అవుతూ ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీకు ఏదైనా అధికమైన లాభం వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ లాభాలే కనబడుతున్నాయి అంతకంటే ప్రత్యేక సంఘటన ఉండేది కనబడట్లేదు ఊహించని మార్గంలో డబ్బు వస్తుంది అధిక ధనం పొందే అవకాశం ఉంది ఊహించిన వాళ్ళు సహాయం చేస్తారు డబ్బులు వస్తాయి ఆడవాళ్ళకి వెళ్ళే ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ కప్స్ మీ ఇంట్లో వాళ్ళు తెలియకుండా మీరు ఏ పని చేయకండి ఎవరికి నప్పివ్వడం కానీ ఉద్యోగాలు రిఫరెన్స్ ఇవ్వడం కానీ ఇంకేదైనా సహాయం చేస్తాను కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఏది కూడా మీరు ఇవ్వద్దు మీరు తీసుకోవద్దు వేరే ఎవరిని మీరు తెలుసు ఎవరో మా కంపెనీలో ఓపెనింగ్ ఉంది నువ్వు అప్లై చేయి జాబ్ రిజైన్ అని చెప్తే మీ ఇంట్లో మీ పెళ్ళి అయితే మీ హస్బెండ్ చెప్పండి లేదా మీ పేరెంట్స్ చెప్పండి చెప్పకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకుని మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆ ఇబ్బందులు మిమ్మల్ని బాధ్యులు చేస్తారు మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో పిల్లలకి విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ఒకసారి జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ అన్నీ చూసుకోండి ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి సమాచారం పోకుండా చూసుకోండి మీకు వచ్చే మంచి అవకాశాలు బాగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు ఉన్నంత తృప్తి పడిన చాలు లే అని కూర్చోకుండా వచ్చిన అవకాశం ఏదైనా కానీ తీసుకోండి నక్షత్రాల వరసగా చూస్తే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది అనురాధ వాళ్ళకి ఎలాగుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ జాస్ట్ వాళ్ళకి ఎలాగుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా అనురాధ వాళ్ళకు ఉన్నాయి ఒత్తిడి 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 ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అన్ని రకాల కూడా ఒత్తిడి ఉంటుంది విశాఖ నక్షత్రం అని చాలా బాగుంటుంది ప్రశాంతంగా జీవితం ఉంటుంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు జాయ్ఫుల్గా ఉంటుంది చాలా 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 అంటే చాలా బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం అనేది మాట పరుగుబడి పెరుగుతుంది విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది ఉద్యోగ లాభాలు ఉంటాయి అన్ని రకాల కూడా పట్టింది బంగారంలో ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి మాత్రం ఆర్థికమైన ఇబ్బంది శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఆర్థిక అనారోగ్య మానసిక సార్ విషయాలు కూడా ఒత్తిడి ఎదుర్కొంటారు శక్తికి మించిన భారం తలకెత్తుకునే ప్రయత్నం చేసి అది మొయ్యలేక దింపుకోలేక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ బ్యాండ్స్ మీరు ఏ పరిహారం మొక్కలే ప్రశాంతంగా మీరు ఇచ్చి పూజ చేసుకొని చాలు అనురాధ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ ఇంకా వాటిస్తాను జస్టిస్ మీరు వీలైతే సర్భేశ్వర అని చేయించుకోండి ఓం ఖేమ్ ఖామ్ ఖమ్ ప్రాణాంగ్రహజ ప్రాణాన్ గ్రహజ ప్రాణాన్ గ్రహజ హుం ఫట్ సర్వజ సంవరణాయ శర్భచాడు పక్షాజాయ హుం ఫట్ స్పాహ సర్భచాళు హోమం చేయించుకోండి బాగుంటుంది జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి వీల వాట్ చూ నవగ్రహాలను పూజించండి నవగ్రహ దేవాలయంలో తొమ్మిది గ్రహాలకి అష్టోత్తరాలతో పూజ చేయించండి బాగుంటుంది మొత్తం మీద అనురాధ వాళ్ళకి అంత ఎంకరేజింగ్గా లేదు ఒత్తిడి చాలా తీవ్రంగా ఉండి తట్టుకోవాలి మీరు కులదేవత పూజ చేసుకోండి సర్వేశ్వరుని ఆరాధన చేయండి సర్భేశ్వరిని ఈశ్వరుడే ఈశ్వరుని ఆరాధన చేసినా వేరుపతిని ఆరాధన చేసినా కానీ మీకు బాగుంటుంది ఒత్తిడి తగ్గుతుంది శుభం పోయాత్